45వ అధ్యాయం. ఆశలు నిరాశలయ్యాయి. ఖురేషీయులు ఓటమిదిగులతో బాగా కుంగిపోయారు. ప్రతిచోట ప్రతినోట యుద్ధ ప్రస్తావనలే. ఎంతగా అవమానం పాలైపోయామన్న చింత వారిని పట్టిపీడిస్తున్నది. వహాబ్ కొడుకు ఉమైర్ దైవ ప్రవక్తకు ముస్లింలకు బద్ధ విరోధి. అతడు అతని మిత్రుడు సఫ్వాన్ బిన్ ఉమయ్య ఓ చోట కూర్చుని బద్రహతుల పట్ల తలలు బాదుకుంటూ రోదిస్తున్నారు. ఉమైర్, ఇంతటి అవమానకరమైన అపజయం పొందాక ఇక ఈ జీవితంలో రుచి పచి లేదు నాకు, వాపోతూ అన్నాడు సుఫ్వాన్. నిజం చెప్పావు సుఫ్వాన్, నా మీద అప్పుల భారం, ఈ భార్యాపిల్లల జంజాటం లేకపోతే గుర్రం మీద అతి వేగంగా వెళ్ళి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఒక్క దెబ్బతో హతమార్చి రాను అన్నాడు ఉమైర్. నీవు నీ అప్పుల విషయం గురించి అంతగా ఆలోచించకు, భార్యాపిల్లల గురించి కూడా విచారపడాల్సిన పని లేదు. ఆ బాధ్యతల భారం నేను వహిస్తానని మాట ఇస్తున్నాను, నన్ను నమ్ము. సుఫ్వానల అనగానే ఉమైర్ పరుగు పరుగున ఇంటికి వచ్చి భార్యతో అన్నాడు, నీ కొడుకును విడిపించుకురావడానికి నేను మదీనా వెళ్తున్నాను. విషంలో ముంచిన నా కరవాలం వేటు నుండి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇక తప్పించుకోలేడు. బదర్ హతులకు ప్రతీకారం తీర్చుకోబోతున్నాను అలా చెప్పి చురుకైన ఒంటె ఎక్కేసి మదీనా దిశగా సాగిపోయాడు. మార్గంలో అక్కడక్కడా ఆగి విశ్రాంతి తీసుకుంటూ ప్రయాణం సాగించాడు. వేగంగా మదీనా చేరుకోవాలని ఆరాటపడుతూ విషతుల్యమైన కరవాలాన్ని మాటిమేటికి చూస్తూ ఒకే ఒక్క వేటుతో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పని పూర్తి అయిపోతుందని మనసులోనే అనుకుంటూ మురిసిపోయేవాడు. పదునైన కరవాలాన్ని విషంలో ముంచి దాన్ని కాలనాగులా సిద్ధం చేశాడు. శరీరంలో దాని మొన ఏ కొంచెం దిగబడినా మరుక్షణమే శత్రువు మృత్యుముఖంలోకి వెళ్ళిపోవాల్సిందే. ఉమైర్ మదీనా చేరుకోగానే మార్గంలో హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా ఎదురయ్యారు. ఉమర్ అతని ఉగ్రరూపాన్ని చూసి మక్కా నుండి అతడు దుర్బుద్ధితోనే వచ్చాడని ఇట్టే గ్రహించేశారు. అంతే, హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా గబాల్నా అతని మెడను గట్టిగా పట్టుకొని లాక్కుంటూ వచ్చి దైవ ప్రవక్త సమక్షంలో నిలబెట్టారు. ప్రవక్త అన్నారు, ఉమర్, అతణ్ణి వదిలేయి. దైవ ప్రవక్త పలుకులు వినగానే ఉమర్ ఫారూక్ వెంటనే అతణ్ణి వదిలేశారు. అతణ్ణి దగ్గరకు రమ్మని పిలిచారు దైవ ప్రవక్త. నీవు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావు? అడిగారు దైవ ప్రవక్త. నా కొడుకును విడిపించుకోవడానికి హాజరయ్యాను అన్నాడు ఉమైర్. అయితే నీ మెడలో ఈ కరవాలం ఎందుకు వేలాడుతుంది? ఈ కరవాలాలు బదులులో ఏం సాధించాయి కనుక. ఇప్పుడు ఉమైర్ కంఠంలో ఆవేదన తొంగిచూసింది. అయితే బద్ర పేరు రాగానే అతని హృదయగాయాలు చెలరేగాయి. దుఃఖం ముంచుకొచ్చింది, అయినా ఏమీ చేయలేడు. అంతకంటే ఎక్కువగా అతని నోట మాటలు పెగల్లేదు. అలాగా, మరి నీవు సుఫ్వాన్ ఏకాంతంలో కూర్చుని నన్ను అంతమొందించడానికి పన్నిన కుట్ర విషయం ఏమంటావు అన్నారు దైవ ప్రవక్త. మహాప్రవక్త పలుకులు వినగానే ఉమైర్కు ముచ్చెమటలు పట్టేశాయి. అతనికి ఆందోళనతో పాటు అమితాశ్చర్యమేసింది. అలా సంప్రదించుకున్న సమయంలో సుఫ్వాన్, తను తప్ప వేరొకరు లేనేలేరక్కడ. చివరికి తన బంధువులు మిత్రులు ఇంటివారికి సైతం ఈ కుట్ర విషయం తెలియదు. అత్యంత గోప్యంగా ఈ నిర్ణయం గైకొనబడింది. కానీ మక్కాలో జరిగిన ఈ సంభాషణను మదీనాలో కూర్చున్న హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా వినగలిగారు? విశ్వప్రభువు ఆయనకు రహస్య విషయాల్ని బహిరంగపరుస్తాడనడానికి ఇంతకు మించిన గొప్ప సాక్ష్యాధారం ఇంకేముంటుంది? దేవునితో ఇలాంటి సంబంధాలు గల వ్యక్తి తప్పకుండా ప్రవక్త అయి తీరాలి అనుకున్నాడు మనసులో. సూర్యకాంతిలా సత్యం అతని ముందు నిల్చుని ఉంది. ఇప్పుడు ఉమైర్లో తలబిరుసుతనం మంకుపట్టు లేదు. అహంకారం అణగారిపోయింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పలికిన కొన్ని అమృత పలుకులు అతని హృదయమలినాన్ని ప్రక్షాళనం చేసివేశాయి. మరుక్షణమే అత్యంత ఉద్వేగంతో, అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు లేడని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవ ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను అని పలికాడు. అది విని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులు అల్లాహు అక్బర్ అంటూ అమితమైన సంతోషం వెలిబుచ్చారు. విషపూరితమైన కరవాలాన్ని ధరించి విశ్వనాయకుణ్ణే హతమార్చడానికి మక్కా నుండి వచ్చిన రక్తపిపాసి ఇక్కడకు రాగానే అతని హృదయ జగత్తే మారిపోయింది. ఉద్దేశ్యం తారుమారైంది. ఆలోచనలు తలకిందులైపోయాయి. హంతకుడిగా వచ్చి ప్రవక్తకు ప్రాణసహచరుడైపోయాడు. ఉమైర్ మక్కా నుండి ఏ లక్ష్యంతో మదీనా వెళ్లాడో ఆ వార్త ఖురైష్ బహుదైవారాధకులు పసికట్టేశారు. ఈ వార్తను ఒకరు ఇంకొకరితో, వారు మరొకరితో చెప్పడంతో మక్కా అంతా ప్రాకి
పట్టణం ఆనందడోలికల్లో తేలిపోయింది. ఉమైర్ మదీనా నుండి విజేతగా తిరిగి వస్తాడని వారు ఎంతగానో ఆశించారు. అతను మదీనా నుండి తిరిగి వచ్చాక, నేను ఇలా మదీనా చేరుకున్నాను, ఎన్నో రోజులు ప్రయత్నించాక ముహమ్మద్ను కలుసుకున్నాను, తర్వాత ఎంతో ఉపాయంతో నేను నా లక్ష్యాన్ని సాధించాను, అది యథార్థమో కాదో తెలుసుకోవాలంటే ఇదిగో నా కరవాలాన్ని వాసన చూడండి, బను హాషిం రక్తపు వాసనలు ఎలాగుబాళిస్తున్నాయో. నా ఆశయం నెరవేర్చుకొని తిరిగి వస్తున్న సమయంలో మదీనా అంతా శోకసముద్రంలో మునిగి ఉంది. ఖత్తాబ్ కొడుకు ఉమర్ లాంటి వీరాధి వీరుడే యూదు మహిళలా బోరున విలపిస్తున్నాడు అని ఛాతీ విరుచుకొని సగర్వంగా చెప్పుకుంటాడని ఖురేషియులు భావించారు, కాదు ప్రగాఢంగా విశ్వసించారు. మదీనా నుండి మక్కాకు వర్తక బృందాలు వస్తూ పోతూ ఉండేవి. ఉమైర్ తన పని పూర్తి చేసుకుని ఏ బృందంతోనైనా కలిసో లేక ఒంటరిగానో తిరిగి వస్తాడేమోనని ప్రజలు కళ్లల్లో వత్తులు వెలిగించుకొని ఎదురుచూస్తూ ఉన్నారు. ముహమ్మద్ హత్య రహస్యంగా ఉండజాలదని, మదీనా పరిసర ప్రాంతాలకు దావానలంలా వ్యాపిస్తుందని వారికి తెలుసు. అందుకే మదీనా నుండి ఎవరైనా వస్తే చాలు, వారిని చుట్టేసి మదీనా వార్తలు ఏవైనా వినిపించమని అడిగేవారు. అందుకు వారు, సోదరులారా, మేము ప్రత్యేకంగా ఏ కబురూ మోసుకురాలేదు, కానీ మదీనాలో ముస్లింల సంఖ్య రోజురోజుకు అధికమైపోతుంది. మక్కా నేల మీద మనం ఏ మొక్కను చిగురింపనివ్వలేదో అది మదీనా వెళ్ళి మహావృక్షంగా ఎదిగిపోతోందని మాత్రం చెప్పగలం అని అన్నారు. చివరికి ఓ రోజు మదీనా నుండి పిడుగులాంటి వార్త వచ్చిపడింది. అత్యంత బాధాకరమైనదే కాదు, హృదయం బద్దలైపోయే వార్త అది. దాన్ని మోసుకొచ్చిన వ్యక్తి అన్నాడు, ఖురేషియులారా, ఇక్కడ నుండి వెళ్ళిన ఉమైర్ ముస్లిం అయిపోయాడు. మీరేమో ఇక్కడ కూర్చుని ఊహాగానాలు చేస్తూ గాలిమేడలు కడుతున్నారు. ఇంకేముంది, ఆ వార్త విన్న ఖురేషియులు శరీరంలోని రక్తం గడ్డకట్టుకుపోయినట్లుగా స్తంభించిపోయారు. నోట మాట రావడం లేదు. తాను నమ్మిన విషయానికి విరుద్ధంగా ఫలితం వెలువడినప్పుడు మనిషి చలించిపోకుండా ఉండలేడు. ఆందోళన చిరాకు ఉద్రేకాన్ని రేకెత్తించి మనిషి ఆలోచనల్ని నశింపజేస్తుంది. అంతకుముందు ఉమైర్ను కీర్తిస్తూ కవనాలు అల్లినవారు, ఉమైర్ కుటుంబం వారు ఎల్లవేళలా అభిమానవంతులని ప్రశంసించినవారు, అతని ముత్తాత ఒంటరిగా సిరియా సరిహద్దుల్లోని బందీపోట్లతో పోరాడి వారిని అణచివేసిన ధీరుడని ఘనంగా కీర్తించిన వారే, ఇప్పుడు ఉమైర్ ముస్లిం అయిపోయాడన్న వార్త విన్నాక వారి దృష్టిలో ఉమైర్ మతభ్రష్టుడయ్యాడు. ఆయన మంచి గుణాలు అర్హతలన్నీ లోపభూయిష్టమైనవిగా మారిపోయాయి. నిన్నటి వరకు ఉమైర్ గౌరవ ప్రతిష్టల్ని అర్హతల్ని తెగబొగిడిన వారే నేడు అతని కుటుంబం ఖురేష్ చరిత్రలో మాయని మచ్చగా నిలిచిపోయిందని, అతని తాత ముత్తాతలు యుద్ధాలకు భయపడి మహిళల్లా పరదాల చాటున దాక్కునేవారని, అలాంటి పిరికి పందల వంశంలో పుట్టిన వ్యక్తి ధైర్యసాహసాలు ప్రదర్శించగలడని ఎలా ఆశించగలమని, ఈ అర్భకుడు ఏదీ ఒరగబెట్టజాలని మేము ముందే అనుకున్నాము, అయితే అదే నిజమైందని వారు రకలగారుగా తూలనాడుతున్నారు. ఖురేషియులు ఇలా అపజయాల పరంపరను చవిచూస్తూ పోతున్నా తమ దుశ్చర్యలు దురాలోచనలను మాత్రం రవ్వంతైనా మానుకోలేదు. మదీనా నుండి అందిన వార్తలు విని కుతకుత ఉడికిపోయేవారు, పళ్ళు పటపెటలాడించేవారు, పెదాల్ని కొరుక్కునేవారు, ఉక్రోషం భరించలేక ముస్లింలను దూషించేవారు. నీచ ప్రవృత్తి గలవారు అశక్తులై ఏమీ తోచని పరిస్థితుల్లో ఇలాంటి బాణాలనే ప్రయోగిస్తూ ఉంటారు. సత్యతిరస్కారులకు శాంతి లభించలేదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఆయన అనుయాయులను ఎలా సతాయించాలన్న దుష్టచింతనలో పడి కొట్టుమిట్టాడుతుండేవారు. ఒకప్పుడు ముస్లింలలో చీలికలు తేవడానికి పథకాలు వేస్తుండేవారు. మరొకప్పుడు ఎలాగైనా హజాజ్ తెగల్లో దుష్ప్రచారం చేసి గ్రామీణులను రెచ్చగొట్టి మదీనా మీద దాడి చేసేందుకు కుతంత్రాలు పన్నేవారు. మదీనా యూదులతో కపటులతో కుమ్మక్కై కుయుక్తులు కుట్రలు పన్నుతుండేవారు. అందువల్ల దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన అనుయాయుల కదలికలు ఎప్పటికప్పుడు వారికి చేరుతుండేవి. ఖురేషియులు ఉజల్ ఖారా తెగల వద్దకు వెళ్ళి వారిని హెచ్చరించారు. ఏవేవో ఆశలు చూపారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఓ కొత్త మతాన్ని సృష్టించి మన తాత ముత్తాతల మతాన్ని నాశనం చేస్తున్నాడని కూడా చెప్పారు. అరబ్ జాతి ఔన్నత్యం మంటగలిసిపోతుందని, తరాల తడబడి మనకు సహాయ సహకారాలు అందిస్తూ మహోపకారం చేస్తూ వస్తున్న మన పవిత్ర విగ్రహాలను ఈ ముస్లింలు అభాసుపాలు చేస్తున్నారని, అందువల్ల ఈ విపత్తుకు అడ్డుకట్ట వేయకపోతే మాత్రం ఏదో ఓ రోజు యావత్ అరేబియా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పాదాక్రాంతం అయిపోతుందని భయపెట్టేవారు.
అప్పుడు అరేబియా పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఒక్కరి నోట కూడా లాత్ హుబల్కు జై అన్న నినాదం వినబడదు. నిష్ట దరిద్రులైన ఈ ముస్లింలు రేపు ఖురైష్ నాయకులనే మించిపోగలరు. అధికులు అధములు అన్న తారతమ్యం ఇక ఉండబోదు. అంతేకాదు, మన పూర్వీకులు కరవాలల ఛాయల్లో సగర్వంగా సేవించిన సారాయి నిషేధించబడుతుంది. భోగ విలాసాలు, లైంగిక కార్యకలాపాలు, వినోద విహారాలకు తెరపడిపోతుంది. అభిరుచి ఆనందం అంతా అదృశ్యమైపోతాయి. ఇంకేముంటుంది? ఉదయం నుంచి సాయంకాలం దాకా, ఇంకా రాత్రిపూట కూడా కేవలం నమాజులే చేస్తూ ఉండాల్సి వస్తుంది. నిలబడాలి, వంగాలి, మట్టిలో సాష్టాంగ పడిపోవాలి. 46వ అధ్యాయం. సాహసం చేయలేక మోసం. సాష్టాంగం కూడా దేని ముందో తెలుసా మీకు? ఊహాతీతమైన అగమ్యగోచరమైన అల్లాహ్ ముందు. ఇక మీరే ఆలోచించండి, ఎంతటి వినాశాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో అని బెదరగొట్టేవారు. ఖురేషీయులు పలికిన ఈ పలుకులు వారి మీద మంత్రంలా పనిచేశాయి. వెంటనే ఆ రెండు దెగల్లోని 7 వ్యక్తులు మదీనా వెళ్లడానికి సిద్ధమయ్యారు. వారు పన్నిన కుట్ర ఏమంటే, ఏదో సాకులు చెప్పి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుయాయులను తమ వెంట తీసుకొచ్చి మోసంతో వారిని హత్య చేసి వెయ్యాలి. ఈ పథకం విజయవంతమైతే అదే పద్ధతిలో ఇతర ముస్లింలను కూడా హతమార్చుతూ పోవాలి. అలా చేయడం వల్ల వారి సంఖ్య బాగా తగ్గిపోతుంది. అదీగాక ముస్లింలను అంతమొందించేందుకు ఓ సంస్థ ఆవిర్భవించిందన్న వార్త ఇతర తెగల వారికి తెలిస్తే ఇస్లాం పట్ల వారి భక్తిశ్రద్ధలు, విశ్వాసాలు క్రియారూపం దాల్చలేవు. ఖురైషీయులు వేసిన ఈ పథకం ఫలితంగా మదీనాకు పంపబడిన ఉజల్ ఖారా తెగలకు చెందిన 7 వ్యక్తులు మదీనా చేరుకుని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో హాజరయ్యారు. వారు సాదాసీదా, అభం శుభం తెలియని అమాయకుల్లా ముఖాలు పెట్టారు. అనన్యమైన ఇస్లాం ఆకర్షణ తమను ఇక్కడికి లాక్కొచ్చి పడేసినట్లు నటిస్తూ వారు సవినయంగా దైవ ప్రవక్త సమక్షంలో విన్నవించుకున్నారు, మా తెగలవారు ఇస్లాం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్ల మీరు మా తెగ ప్రజలకు ఇస్లాం శిక్షణల్ని బోధించడానికి మీ సహాబీల్లోంచి కొందరిని మాతో పంపించాలి. అందుకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అమిత సంతోషంతో 10 మంది ముస్లింలను ఇచ్చి పంపించారు. ఆ ప్రచారక బృందానికి ఆసిమ్ బిన్ సాబిత్ రజియల్లాహు తాలాన్ నాయకులుగా వ్యవహరించారు. ఉత్సాహంతో ఉప్పొంగిపోతూ ఆ బృందం మదీనా నుండి బయలుదేరింది. మహోత్కృష్టమైన ఇస్లాం ప్రచారం కోసం తమ సేవల్ని అందించడానికి వెళ్తున్నామని, ఇప్పటి వరకు ఏమీ తెలియని వారికి ఇస్లాం వాస్తవికత ఏమిటో వివరించే మహాభాగ్యం తమకు లభించబోతోందని, తమ కృషి ఫలితంగా కొందరు వ్యక్తులైనా ఇస్లాం స్వీకరిస్తే తమ జీవితం సార్థకమవుతుందని ముస్లింలు భావించారు. సత్యాన్ని అంగీకరింపచేయడం ఓ మహాభాగ్యం. మానవతకు చేసే మహోత్కృష్టమైన సేవ అది. ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి చేయగల గొప్ప సేవ. పుణ్యకారం ఏదైనా ఉంటే అది తన కృషితో భ్రష్టత్వాన్ని అంతమొందించి సన్మార్గాన్ని, శుభాలను అందజేయడమే. అన్నార్తులకు అన్నం, అనాథలకు ఆశ్రయం, పీడితునికి న్యాయం కల్పించడం కూడా మానవ సేవే. కానీ దారి తప్పిన ఒక మనిషిని సంస్కరించి అతణ్ణి సన్మార్గాన పయనించేలా చేయడం అన్ని పుణ్యకార్యాల కంటే కూడా ఎంతో ఉన్నతమైనది. వారు మదీనా నుండి కొన్ని మజిలీలు మౌనంగా సాగిపోయారు. వాస్తవానికి ఇస్లాం బోధనల కోసం తహతహలాడిపోతున్నట్లుగా, పూర్వంలా వారి హృదయాలు పాషాణంలా కాకుండా మృదువుగా మారిపోయినట్లుగా నటిస్తూ వచ్చారు. కానీ వారి బస్తీ దగ్గర పడుతుండగా వారి హృదయాల్లో దాక్కున్న దొంగ బయటపడిపోయాడు. కపటం బహిర్గతమైపోయింది. మృగ లక్షణాలు నిజస్వరూపం ధరించి ముందు నిలిచాయి. అప్పటి వరకు ఒరలో ఉన్న కరవాలాలు పడగవిప్పిన కాలనాగుల్లా సర్రున గాలిలోకి లేచాయి. ఆ తెగలకు చెందిన 200 మంది యువకులు సహాబీలకు ఎదురు తిరిగారు. వారిని బంధించాలని తెగ ప్రయత్నించారు. అకస్మాత్తుగా సంభవించిన ఆ విపత్తుకు సహాబీలు రవ్వంతైనా భీతి చెందలేదు. ఆ రక్త పిపాసకులకు బెదిరి పారిపోలేదు. పైగా వారి మనోస్థైర్యం ఇంకా ఇనుమడించింది. వారి విశ్వాసశక్తి, ఆత్మాభిమానం ఉప్పొంగిపోయాయి. వారు ఆయుధాలు చేతబూని గంభీర స్వరంతో అన్నారు, మేము దైవ విశ్వాసులం. మేము నీచంగా మీకు బందీలుగా పట్టుబడిపోతామని అనుకుంటున్నారేమో, అది మీ వల్ల జరగని పని. మహా అయితే మీరు మమ్మల్ని హతమార్చగలరు, కానీ మా స్థైర్యాన్ని, విశ్వాసశక్తిని మాత్రం మీరు జయించలేరు. ప్రాణం పోతే పోతుంది, అది పోవడానికే వచ్చింది. ఏమి జరిగినా సరే మా దైవ విశ్వాసానికి రవ్వంత కళంకమైనా రానీయము. పోరు ప్రారంభమైంది. అటు శత్రువులు అధిక సంఖ్యలో ఉన్నారు, ఇటు ముస్లింలు కేవలం 10 మంది మాత్రమే ఉన్నారు.
శత్రువు తన మాతృభూమి మీద ఉన్నాడు, వీరు పరదేశంలో ఉన్నారు. వారు మొదటి నుండి ఓ పథకం ప్రకారం సిద్ధమై వచ్చారు. వీరు అనుకోకుండా అకస్మాత్తుగా పోరాడాల్సి వచ్చింది. అయినా సహాబీలు వజ్రసంకల్పంతో వారిని ఎదిరించారు. మొక్కవోని ధైర్య సాహసాలతో పోరాడారు. చివరికి వారిలో 8 మంది అమరగతులయ్యారు. మిగిలిన 2 సహాబీలు బందీలుగా పట్టుబడ్డారు. సుఫియాన్ హజ్లీ ఆ తెగకు చెందిన వ్యక్తి. అతడు ఆ 2 సహాబీలను మక్కా తీసుకెళ్లాడు. ఉరకలు వేస్తున్న ఉత్సాహంతో అతడు, మన కుట్ర పూర్తిగా విజయవంతమైందని ప్రకటిస్తూ ఇలా అన్నాడు, ముస్లింలే కాదు, వారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా మనం పన్నిన కుతంత్రంలో చిక్కుకుపోయారు. కానీ సోదరులారా, ఈ ముస్లింలు మహావీరులు, ఎంతో మనోనిబ్బరం గలవారు. వీరు 10 మందే అయినా మెరికల్లాంటి మన యువకులతో పోరుకు సిద్ధపడ్డారు. కానీ మనకు లొంగలేదు. ఈ కొద్ది మంది మనుష్యులు సర్వాయుధాలు కలిగి ఉన్న మన వందలాది యువకులతో ఎలా పోరాడగలరు? 8 మందిని మేము చంపేశాము. వారు అల్లాహ్ అల్లాహ్ అని ఆక్రందిస్తూ ఉన్నా మేము వదలకుండా వారిని మా కరవాలాలతో నరికి బరిసెలతో పొడిచి చంపేశాము. ఖురేషియులారా, ఇంతటి దారుణ హింసకు, అమానుష హత్యాకాండకు గురి చేసినప్పటికీ వారి పట్టుదల, త్యాగనిరతి, శౌర్య పరాక్రమాలను ఏమని వర్ణించను. సరే, మొత్తానికి మేము ఎలాగో వారిలో 8 మందిని హతమార్చగలిగాము. మిగిలిన 2 మేము బందీలుగా పట్టుకొచ్చాము. ఇది విని ఖురేషియులు పట్టరాని ఆనందంతో జబ్బలు చర్చుకున్నారు. ఎంతో కాలానికి వారు ఓ శుభవార్త విన్నారు. అలా అరబ్ జాతి గౌరవాన్ని కాపాడినందుకు ఖురేష్ వారు ఉజల్ ఖారా తెగల వారిని వేణోళ్లా శ్లాఘించారు. ఇలా 4-5 సాహసకృత్యాలు విజయవంతమైతే ఇక ముస్లింలు తుడిచిపెట్టుకుపోయినట్లే అని అనుకోండి. కనీసం ఇస్లాం వ్యాప్తికి అడ్డుకట్టైనా పడుతుంది అని చెప్పుకుంటూ మహాసంబరపడిపోయారు. ఆ 2 సహాబీలను ఖురేషియులకు అప్పగించారు. ఆ క్షణం నుండే ప్రారంభమైంది అగ్నిపరీక్ష. ఖురేషియులు హజరత్ ఖబీబ్, హజరత్ జయీద్ రజియల్లాహు తాలా అన్లను బెదిరిస్తూ, మీరు ఇస్లాంను తిరస్కరించకపోతే మీ మిత్రులకు పట్టిన దుర్గతి మీకూ పడుతుంది, మా మాట వినండి, అనవసరంగా మీ ప్రాణాల్ని బలిచేసుకోకండి, మీ ప్రయోజనం కోసమే మేము ఇంతగా శ్రమ తీసుకుంటున్నాము, ఇస్లాంకు తిలోదకాలు ఇచ్చేసి మీ పూర్వీకుల మతాన్ని స్వీకరిస్తే మీకు స్వేచ్ఛ లభిస్తుంది, జాతిలో మీకు ఎనలేని గౌరవం ప్రాప్తిస్తుంది, మీరు కోరిన సకల భోగభాగ్యాలు సమకూరుతాయి అని అన్నారు. అలా నయానా భయానా ఎంతగా నచ్చ చెప్పినా, భోగ విలాసాలు ధన సంపత్తుల ఎరచూపి ఆశలు రేకెత్తించిన హజరత్ ఖబీబ్, హజరత్ జయీద్లు వారి భయప్రలోభాలకు ఏమాత్రం లొంగలేదు. వారి అణువణువునా నిండిన ఇస్లాం విశ్వాస జ్యోతి వారిని అజ్ఞానాంధకారపు అగాధాల దరికే చేరనివ్వలేదు. సహాబీలను దారి తప్పించడంలో విఫలురైన ఖురేషియులు చివరి ప్రయత్నంగా హజరత్ ఖబీబ్ను ఉరితాడు కింద నిలబెట్టి, ఇది నీకు ఇస్తున్న ఆఖరి అవకాశం, నీవు ఇస్లాంను వదిలిపెడితే నీ ప్రాణాలు దక్కుతాయి అని అన్నారు. హజరత్ ఖబీబ్, హజరత్ జయీద్లు దైవ విశ్వాసం రేకెత్తించిన రెట్టింపు ఉత్సాహంతో, అజ్ఞానులారా, ఇస్లామే లేనప్పుడు మేము మా ప్రాణాలతో బతికి ఉండి ప్రయోజనమేమిటి అన్నారు ముక్తకంఠంతో. ఆ సమాధానం విన్న ఖురేషియులు మ్రాన్పడిపోయారు. అప్పటి వరకు ఈ లోకంలో సత్యం కోసం నవ్వుతూ ప్రాణాలు ధారపోసే మనుష్యులు కూడా ఉంటారని, ఉరితాడు కింద నిలబడిన వారి విశ్వాసం ఆవగింజంతైనా చెక్కు చెదరదని వారు ఊహించనైనా ఊహించలేకపోయారు. అక్కడ ఆ జ్ఞానపు అగాధాల్లో కూరుకుపోయిన ఖురేషియులు తప్ప ఇంకెవరైనా ఉంటే, ఏకేశ్వరవాద మహోద్యమంలోంచి ఆవిర్భవించిన ఆ విప్లవాత్మక సంఘటన వల్ల ప్రభావితులై రుజుమార్గాన్ని పొందేవారే. కానీ ఖురేషియులు పాషాణ హృదయులు. ఒక్కోసారి పాషాణాల్లోంచి అయినా జలధారాలు ప్రవహిస్తాయి, కానీ వారి హృదయాలు ఆవగించంతైనా స్పందించలేదు. అందులో ఓ కిరాతకుడు హజరత్ ఖబీబ్ ఛాతిలో కైజారు దించుతూ, నేను తప్పించుకోగలిగి నా స్థానంలో ముహమ్మద్ ఉంటే బావుండునని నీవు తప్పకుండా తలపోస్తున్నావు కదూ అని రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడు. కానీ ఆ మాటలు విని హజరత్ ఖబీబ్ మహోగ్రుడైపోయారు. దెబ్బతిన్న సింహంలా గర్జిస్తూ, నా ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయినా సరే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పాదపద్మంలో ఓ చిన్న ముల్లుగుచ్చుకున్నా నేను భరించలేను, ఇందుకు విశ్వప్రభువే సాక్షి అని అన్నారు. దాంతో ఆ కిరాతకుని క్రోధం ఇంకా తీవ్రమైంది. పగ కాలనాగులా బుసకొట్టింది. వాడి గుండెను ఆవరించిన కారు చీకటి వాని తనువంతా వ్యాపించిపోయింది. సత్యానికి బలమైన సాక్ష్యాధారాలు, నిదర్శనాలు, దృష్టాంతాలు చూపితే దానికి సమాధానంగా ఈ దుర్మార్గుడు
ఖబీబ్ రజియల్లాహు తాలా అన్ను దారుణంగా నిర్దయగా హతమార్చాడు. ఆయన అసువులు అనంతాకాశంలో అంతమైపోతున్న తరుణంలో ఆయన పెదాల మీద మందహాసం నృత్యం చేస్తుంది. ఆయనే స్వయంగా మృత్యువును ఆహ్వానిస్తున్నట్లుగా ప్రాణాలు అర్పిస్తూ, దేవా, మేము నీ ప్రవక్త ఆజ్ఞల్ని వారి వద్దకు చేర్చాము. ఇప్పుడు నీవు నీ ప్రవక్తకు మా పరిస్థితిని, తిరస్కారుల అకృత్యాన్ని తెలియజేయి అని పలికారు. అత్యంత అమానుషమైన ఆ మరణ ఉదంతం, సత్యధర్మానికి సాక్ష్యమిచ్చే ఆ యోధుని అమరగతిక సంఘటన వాస్తవానికి సత్యతిరస్కారుల పాపకూపపు గుండాన్ని భస్మీపటలం చేసేందుకు కారణభూతమైంది.